Karunam Karunatarangitakshim Dhritabhasam Kusapushpavana Chapam Animadi Viravrutam Mayukhaihi Gururityeva Vibhavaye Bhavanim. Grahalu, vati prabhavalu, nivaranalu, gunalanu penchukovadam, ee charyalanni Bharatiya Jyotishamlone unnayi. Migilina ee Jyotishamlonu ఈ నివారణ చర్యలు మొదలైనవి ఏం లేవు. ఆ కారణంగా భారతీయులు మహాత్ములుగా ప్రపంచానికి హితకరమైన శాస్త్రములను కనుగొన్న వారిగా నేటికి అగ్రస్థానంలోనే ఉండే స్థితి కొనసాగుతోంది. మన ఆచరణలను మనం సంరక్షించుకుని మన సంస్కృతిని మన యొక్క ఔన్నత్యాన్ని మరింత పెంచుకుందాం. మీరు ఏ మంత్రాలను అయితే చేసి ఉంటారో ఆ చేసిన దాని వలన వచ్చే ఫలితాలను మీ అనుభవాలుగా కింద కామెంట్స్లో రాసినట్లయితే అది ఇతరులకు కూడా ఉత్తేజకరంగా ఉంటుంది. తులారాశి, ఈ రాశి వారు న్యాయబద్ధంగా ప్రవర్తిస్తారు. మీరు న్యాయబద్ధంగా ప్రవర్తించిన తీరు మిమ్మల్ని వ్యతిరేకించే వారికి కూడా ఆమోదయోగ్యంగా ఉంటుంది. విశేషించి వారు కూడా మిమ్మల్ని ప్రశంసించే స్థితులు మీకు కనిపిస్తాయి. మీ ఆరోగ్య సంబంధంగా కొంత జాగ్రత్త తీసుకోవటం అవసరం. విశేషించి స్థాన చలన సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అంటే మీరు ఏదైనా కొత్త ప్రదేశానికి మార్పు చెందాలి వృత్తి విషయంలో అని అనుకుంటే అది సిద్ధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరంగా చేయడం మంచిది. దానికి ఆధ్యాత్మికమైన బలాన్ని సమకూరడం కోసం శ్రీ రాజమాతంగ నమః అనే మంత్రాన్ని కూడా జపించుకోవడం చాలా మేలు చేస్తుంది. మీ క్రింద పనిచేసేటువంటి ఉద్యోగులు మీకు పూర్తిగా సహకరిస్తారు. తద్వారా వారు చేసేటువంటి సహాయ సహకారాలతో సమయానికి పనులను పూర్తి చేయడం ద్వారా మీరు పై అధికారుల నుంచి కూడా ప్రశంసలు పొందే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మీ క్రింది ఉద్యోగులకు మీ యొక్క సహకారాన్ని అందిస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధికి కూడా మీరు పాటుపడడం అనేది శ్రేయస్సును కలిగజేస్తుంది. విశేషించి ఆర్థిక విషయాల్లో జాగరూకతతో మెరగాల్సిన అవసరం ఉంది. ఇతరులను మోసగించే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ విషయాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం ద్వారా అనుకూలమైనటువంటి సత్ఫలితాలను సాధించగలుగుతారు. శ్రేయస్కరమైనటువంటి విధానాలను నిర్ణయం తీసుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఆత్మీయుల సలహా మీకు బాగా ఉపకరిస్తుంది. శ్రేయస్కరమైనటువంటి కార్యక్రమాల్లో మీరు ఇతరులకు మేలు చేయడం కోసం చేసే ప్రయత్నాలు మీకు కూడా సత్ఫలితాలను ఇచ్చేవిగాను దీర్ఘకాలికమైన ప్రయోజనాలను ఇచ్చేవిగాను ఉంటాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి కొంతవరకు శ్రమ కాలం ధనం వ్యర్థమయ్యేలా కనిపిస్తున్నాయి. ఆ దోషాలను అధిగమించడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్చనాయ నమః అలాగే శ్రీ రాజమాతంగా నమః అనే రెండు మంత్రాలను జపించుకోవడం ద్వారా అనుకూలతను పొందగలుగుతారు. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో కొన్ని నష్టాలు కనిపిస్తున్న దృష్ట్యా వాటిని అధిగమించడం కోసం చింతామణి గ్రహాంతస్థ శ్రీమన్నగర నాయిక అనేటువంటి మంత్రాన్ని మీరు జపించుకోవడం ద్వారా కూడా మీకు సత్ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంది. మీ క్రింది ఉద్యోగులు చేసేటువంటి పనులు మీకు సహాయం చేసేవిగా ఉంటాయి. ఆ సహాయ బుద్ధితో చేసేటువంటి పనుల విషయంలో ఇతరుల యొక్క ప్రభావం ఏమాత్రం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇస్తుందని తెలుస్తుంది. అదేవిధంగా మీ యొక్క కృషి యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ని మనము పునఃపరిశీలించాల్సిన ఆవశ్యకత కూడా కనిపిస్తోంది. అందువల్ల మీరు ప్రయత్నాన్ని చేసేటప్పుడు ప్రతి ప్రయత్నం వెనుక కొంత ముఖ్యమైనటువంటి సమాచారాన్ని నోట్ చేసుకోవడం, ముఖ్యమైన పాయింట్ని నోట్ చేసుకోవడం అనేటువంటిది తప్పనిసరి అని మనం అర్థం చేసుకోవాలి. ఆరోగ్యపరమైన సమస్యలను అధిగమించడం కోసం మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు చేసేటువంటి పనులలో జాగరూకతతో మెరగాల్సిన అవసరం చాలా ఉంది.